రాడా నేను స్నేహం యొక్క విలువ గురించి ఏకపాత్రాభినయం చేయబోతున్నాను మనకు అమ్మా నాన్నలను నిర్ణయించేది ఆ భగవంతుడు మనకు తల్లిదండ్రులను బంధువులను చూపించేది మన తల్లిదండ్రులు కానీ నీకు నువ్వుగా నీకు తోడుగా నీకు ఇష్టంగా ఎంచుకునేది నీ స్నేహాన్ని మాత్రమే స్నేహం అంటే ఆడుకోవడం కాదు ఆదుకోవడం వాడుకోవడం కాదు వదిలుకోకపోవడం అయినా స్నేహం అంటే భుజంపై చేయేసి మాట్లాడడం కాదు మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు మన భుజం తట్టి నేను ఉన్నానని చెప్పడం నువ్వు ఆనందంలో ఉంటే నీ వెనకున్నవాడు బాధలో ఉంటే నీ ముందున్నవాడే నీ నిజమైన స్నేహితుడు గాయపడిన మనసుని సరిచేసేందుకు స్నేహాన్ని మించిన ఔషధం మరొకటి లేదు స్నేహం విలువ తెలిసిన వారు నిన్నెప్పటికీ దూరం చేసుకోరు తెలియని వారు నిన్నెప్పటికీ అర్థం చేసుకోరు కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ గుడికి వెళ్తారు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మరికొందరు వెళ్ళలేకపోవచ్చు అలాని దేవుడు గుడికి వచ్చిన వారిని మాత్రమే ఆశీర్వదించి ఇరాని వారిని వదిలేడు కదా అలాగే నీ స్నేహితుడు కూడా అంతే నువ్వు బాధలో ఉన్నా ఆనందంలో ఉన్నా నిన్నెప్పటికీ వదిలేయని మరొక దైవమే నీ స్నేహితుడు విడిపోతేనే తెలుస్తుంది మనిషి విలువ గడిస్తేనే తెలుస్తుంది కాలం విలువ కానీ స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది స్నేహితుడి విలువ నీ చిరునవ్వు తెలిసిన మిత్రుడు కన్నా నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న స్నేహం పొందడానికి మోసం చేస్తే తప్పులేదు కానీ మోసం చేయడానికి స్నేహాన్ని కోరితే అది క్షమించడానికి తప్పవుతుంది ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా తిరిగి ఏకమై ప్రయాణాన్ని సాగించే బంధమే స్నేహ బంధం ఆనందమైనా ఆటకైనా పాటకైనా మాటకైనా చదువుకైనా సంధ్యకైనా శిక్షణకైనా క్రమశిక్షణకైనా దేనికైనా స్నేహమేరా కారణం స్నేహం అంటే నా ప్రాణం స్నేహమేనా జీవితం స్నేహమేనా శాశ్వతం స్నేహమేనా సర్వశం స్నేహం కన్నా మిన్న ఈ లోకాల్లో లేదురా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లు మీ గుండెల్ని మీ మిత్రుల